వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ఏపీలో చాలా కాలంగా కమ్మా కాపు సామాజిక వర్గాల మధ్య తీవ్ర అఘాధం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. విజయవాడలో కులజాట్యం ఎక్కువైందని, ముఖ్యంగా కమ్మా కాపు సామాజిక వర్గాల మధ్య ఐక్యత లేకపోతే ఏపీ అభివృద్ధి కష్టసాధ్యమని ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. పరిస్థితి చూస్తుంటే పవన్ చేసిన ఈ సూచన అక్కడి వాళ్లను కదిలించినట్లుగానే కనిపిస్తోంది. రెండు సామాజిక వర్గాల మధ్య వైరం కన్నా మిత్రత్వమే మంచిదన్న దిశగా వాళ్ళ అడుగులు పడుతున్నాయేమో అనిపిస్తోంది. దానికి తాజా ఉదాహరణ ఇది. జనవరి 10 పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ఒక్కరోజే సమయం ఉండటంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మాచర్లలోని రామాటాకీస్ లో కొంతమంది అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆశ్చర్యంగా ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఉండటం విశేషం. పవన్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున అజ్ఞాతవాసికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. గతంలో చాలా సార్లు పవన్ ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య గొడవలు జరిగాయి. అలాంటిది ఉన్నట్టుండి ఈ ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే పవన్ ఇటీవల జనసేన మీటింగ్ లో చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ వల్లే ఈ ఐక్యత సాధ్యపడిందని అంటున్నారు. పవన్ చొరవ తీసుకుని రెండు కులాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించడం వల్లే ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం నెలకొంటున్నట్లుగా తెలుస్తోంది. ఫలితంగానే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అజ్ఞాతవాసి సినిమాకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. Please like and share. Don't forget to subscribe. Thank you.